मेगा कोड़ल उपासना आम इट कल्प सद्गुरु कलशार अच्छे सद्गुरु कल उपासना प्रश्न अड़गर आ प्रश्न की सद्गुरु इच्छा समाधान उपासना तिरी एला स्पंदी अने विषय पै इपड़ सोशल मीडिया लो चाला आसक्तिकरम चर्च जो असल सद्गुरु उपासना कल अड़गर सद्गुरु उपासना की एमनी समाधान दाने तरवात उपासना सद्गुरु तो एला तिरी स्पंदिंचारू अने विषय गुरिंची इपड़ोक सारी चर्चिस्ते मेगा कोडलु मेगास्टार चिरंजीवी कोडलु रामचरण गारी भार्य आम इटीवल कालंलो सद्गुरुनी कलिशारु सद्गुरुनी कलिसि आम और प्रश्न अड़गर ट्रिपल आर गुरिंची चेप्पंडी अनि अड़गर आम ट्रिपल आर अंटे रिलेशन गुरिंचि रीप्रोड्यूस गुरिंचि री लाइफ गुरिंचि अड़गर अयिते सद्गुरुनि आमे खच्चितंगा अडिगिन प्रश्न एंटि अंटे नाकु पेल्लै दादापु 10 संवत्सराल वरकु अवुतुंदि अयिते नाकु इंतवरकु पिल्ललु लेरु अयिते ना वैवाहिक संबंधं मात्रं चाला अंटे चाला हैप्पीगा उंदि नेनु चाला बागुन्नां चाला कलिसुन्नां अयिते చాలా మంది ఫోకస్ అంతా ఉపాసన మీద అంటే నా మీదే ఉంది ఎప్పుడు ఉపాసన పిల్లలకు జన్మనిస్తారు అసలు ఏంటి ఎక్కువగా నా మీదే ఎందుకు ఫోకస్ చేస్తారు అనే ప్రశ్న నాకు అర్థం కాని పరిస్థితిగా నిలబడింది దీనిపైన మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పి సద్గురుని ఉపాసన అడగడం జరిగింది దానికి బదులిస్తూ సద్గురు మీరు ఆడ పిల్లలు మగ పిల్లలు అయితే దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి మీరు ఒకవేళ ఆడపులి అయ్యుంటే ఆడపులి అయ్యుంటే ఖచ్చితంగా మీరు మరొక పులులకి జన్మని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే పులులు జాతి ప్రస్తుతానికి అంతరించిపోతున్నాయి పులులు ఈ భూమి మీద ఈ ప్రపంచం మీద అవసరం కానీ మానవ జాతి రోజుకి రోజుకి విపరీతంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా పెరిగిపోతుంది భారం ఎక్కువైపోతుంది ఇలాంటి సమయంలో మానవులుగా మీరు జన్మనివ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు అని సద్గురు నవ్వుతూ చెప్పేశారు దానికి ఉపాసన స్పందిస్తూ మీరు నేను మెగా కోడలిని మెగా స్టార్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని అయితే మీరు నాకు ఇప్పుడు ఇచ్చిన సమాధానంపై నేను ఇప్పుడు తిరిగి వెళ్ళగానే మా అత్త మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీకు ఫోన్లు వస్తాయి సద్గురు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయారు దానికి ఇలాంటి అత్తలు అమ్మలు చాలా మందే ఫోన్లు చేశారు అని సద్గురు నవ్వుతూ ఉపాసనకి రిప్లై ఇచ్చారు